విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కునిస గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సర్వే నంబరు 178లో 8,466 సెక్టార్లలో కలర్ గ్రానైట్ 12,002 క్యూబిక్ మీటర్లు తవ్వకాలు చేపట్టడం కొరకు ప్రజా అభిప్రాయం సేకరణ కార్యక్రమం ఏర్పాటు. జిల్లా అధికారులు ధ్రువ సుదర్శన్ దొర, పొల్యూషన్ కంట్రోల్ అధికారి సరిత, క్వారీ వద్దకు వస్తున్న లారీలు తమ గ్రామంలోకి అనుమతించకుండా వేరే రోడ్డు మార్గం ద్వారా లారీలను తరలించాలని అధికారులకు తెలిపిన గ్రామస్తులు, గ్రామంలోనికి లారీలు హెవీ లోడ్తో వస్తున్నందువలన పాఠశాలలు విడిచిపెట్టే సమయంలో లారీలు అధిక సంఖ్యలో వస్తున్నందువలన గ్రామస్తులు మరియు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపిన గ్రామస్తులు. ఎవరైనా సరే మీరు మాట్లాడచ్చు, ఇందులో చదువుకున్న వాళ్ళు చదువుకోలేని సంబంధం కాదు. మీ గ్రామస్తులు మీకు దగ్గరలో ఇంచుమించు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనుకుంటా నేను, సుమారుగా 600 మీటర్ అంటే హాఫ్ కిలోమీటర్ దాటి దూరంలో ఉంటుంది కాబట్టి, ఇంత ముందు ఆ తెలిసినట్టుగా ప్రతి ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి సమస్యలు కానీ ఏమైనా వస్తే చెప్పండి. ఇంతకుముందు ఇద్దరు వచ్చే చెప్పారు బాగుందా సమస్యలు ఆలకించడానికి. ఆన్లైన్ లో మీ పేరు తీసుకు ఆర్ఐ గారు అది నోట్ చేసుకోండి అది. అదే తండ్రి అన్న అదే ఓకే సత్యరామారావు గారు, రామారావు గారు మీరు నేను అది మేము అది మీరు చెప్పింది అది మేము మీ దగ్గర ఉండి ఎన్నుకునే వెరిఫై చేసి ఎన్నుకునే చెప్పడం జరుగుతుంది. వస్తున్నప్పుడు వీటికి చాలా మెటీరియల్ కావాలి, క్వారీ కానీ గ్రానైట్ కానీ సిలికా కానీ ఇవన్నీ మాకు కావాలి. ఇలా కావాలన్నప్పుడు విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ పారిశ్రామికంగా ఎదగాలి, జీడిపి పెరగాలి, గ్రామాదాయం పెరగాలి అన్నప్పుడు కొంత మీరు సపోర్ట్ చేసి సహకారం చేస్తున్నందుకు మీ అందరికీ నేను దండం పెడుతున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి వాళ్ళు గ్రామస్తులు స్వచ్ఛందంగా ఉన్నారు, కొంత సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడా ఇబ్బందులు లేవు. రోడ్డు విషయం నాకు అర్థమైంది, రోడ్డు ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే మా స్కూల్ వెళ్ళే టైంలో మీ లారీలు వస్తున్నాయండి, స్కూల్ పిల్లలు స్కూల్ వ్యాన్లు వెళ్ళే టైంలో రోడ్లు పాడవుతున్నాయి ఇబ్బంది అవుతున్నాయి. తర్వాత అప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే స్కూల్ టైమింగ్స్లో కొద్దిగా ఆఫ్ చేసుకుంటారో పక్కన పెడతారో ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. రెండు అవకాశం ఉంటే వాళ్ళ సర్పంచ్ గారికి కానీ అధికారులకు కానీ నేను కోరుకునేది ఏంటంటే ఒక అవుటర్ రింగ్ రోడ్ లాగా ఎక్కడన్నా బయట నుంచి ఏదైనా పోయే మార్గం ఏదన్నా బయట నుంచి వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటే పరిశీలన చేస్తే కనుక వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయని